హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ద్విభాషి వారి భృంగరాజ తైలం గురించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీతో క్లియర్ గా షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ భృంగరాజ తైలాన్ని ఎలా వాడచ్చు, మనకి ఎటువంటి ఫలితాలు ఉండొచ్చు అనేది మీరు లాస్ట్ వరకు కూడా ఈ వీడియో చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే భృంగరాజ తైలము. సో ఇది మనకు అన్ని కిరాణా స్టోర్స్లలో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లలో, డీమార్ట్ అలాంటి వాటిలో, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 140 రూపీస్ అనమాట. సో దీన్ని ఇంత ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు కొబ్బరి నూనెతో కలిపైనా రాయొచ్చు, కానీ డైరెక్ట్గా రాస్తేనే మనకి ఫలితాలు అనేవి తెలుస్తాయి. సో నేను యాక్చువల్గా కొబ్బరి నూనె రాస్తూ ఉంటాను. సో మనకి నోటి ద్వారా అందరికి తెలుస్తుంది అంటారు కదా, సో మౌత్ పబ్లిసిటీ, అలా ఒకరి నుంచి ఒకరికి ఎక్కువగా నాకు ఎవరైనా సరే బాగుంది, బాగా పనిచేస్తుందని ఎక్కువ మంది దగ్గర విన్నాను అనుకోండి, అదైతే ట్రై చేస్తూ ఉంటాను. అది ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నానంటే, నేను హెయిర్కి గుడ్డు పెట్టినప్పుడు, నెక్స్ట్ ఇంకా మందార తైలము, మందార పువ్వులు వేసి డైరెక్ట్గా ప్రిపేర్ చేసిన ఆయిల్ రాసినప్పుడు నా హెయిర్ అనేది పెరగటం నేను అబ్జర్వ్ చేశాను. సో అప్పటి వరకు తెలియదు అనమాట, ఎప్పుడు ఏవి అప్లై చేయలేదు, ఏమైపోతుంది అని చెప్పేసి. సో ఇలా వీటి వల్ల కూడా పెరుగుతుందని షాక్ అయ్యాం అనమాట మేమైతే, మా రిలేటివ్స్ మేము. సో అప్పుడు నుంచి కూడా ఇలా ఎవరైనా చెప్తే కొన్ని అయితే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో నేను ఈ మధ్య కాలంలో ఈ భృంగరాజ ఆయిల్ గురించి విన్నాను, ఇందులేఖ గురించి విన్నాను. ఫస్ట్ అయితే నేను ఒక 4-5 మంత్స్ నుంచి కూడా ఈ భృంగరాజ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, బాగానే అనిపించింది. సో మీతో కూడా షేర్ చేసుకుంటే చాలా మందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే మన జుట్టుని ఇలా చిక్కులు లేకుండా దువ్వుకొని తర్వాత హెయిర్ని అయితే పైనుంచి కింద వరకు కూడా అప్లై చేసుకోవాలి. సో ఏ నూనె అయినా సరే మనము ఒక 2-3 నెలలు వాడాకే ఒక కన్క్లూజన్కి అయితే రండి, ఒకటి 2 సార్లు రాసైతే కాదు. సో ఏ ఒక్కటైనా మనం అబ్జర్వ్ చేయొచ్చు, పెరగొచ్చు, లేదా ఊడటం తగ్గొచ్చు, నల్లగా అవ్వచ్చు, మనకున్న పగుళ్ళు తగ్గొచ్చు, లేదా షైనింగ్ రావచ్చు, ఇంతవరకు దురదలు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తగ్గొచ్చు, ఇలా ఏదో ఒక్కటైనా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం ఉండే వాతావరణం బట్టి, మనకుండే వాటర్ బట్టి, మనం తీసుకునే ఫుడ్ బట్టి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతుంది అనమాట. ఇంతకు ముందు నా హెయిర్ ఇక్కడ వరకు ఉండేది అనమాట. సో మీరు అనుకోవచ్చు కాళ్ళ వరకు ఉంటేనే మనకి పెద్ద జుట్టు ఉన్నట్లు, అలా కాదు. అంటే ఏమైనా అప్లై చేసేటప్పుడు మనకి ఇంతకు ముందు ఎంత జుట్టు ఉంది, మనం రాయటం వలన ఎటువంటి ఫలితాలు పొందామనేది మనకు ఒక ఐడియా వస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాదైతే నార్మల్గా మొత్తం ఏమంటారు ఆయిలీ హెయిర్ అనమాట. అంటే ఒకరోజు తలకు స్నానం చేసిన రోజు మాత్రమే నార్మల్గా ఉంటుంది, తర్వాత అయితే మాత్రం మొత్తం ఆయిలీగా అయిపోతుంది. సో అందుకు నాది వాల్యూమ్ తక్కువగానే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇప్పుడు ఎప్పుడైనా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దువ్వెంతో దువ్వద్దు, నార్మల్గా మన వేళ్లతోనే ఇలాగ సరి చేసుకొని పైకి పెట్టేవచ్చు. లేదా మనం ఇప్పుడు రేపు తలస్నానం అంటే ముందు రోజు రాస్తాం కదా, సో నైట్ అంతా ఉంచుకుంటేనే మంచిదన్నమాట, అప్పటికప్పుడు రాసేయవద్దు కంగారుగా. సో ఇలా వారానికి 2 సార్లు అయితే రాయండి. సో మనము నైట్ ఉంచేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి చిగుర్ల వరకు మొత్తం అల్లుకుందాము జుట్టును. అయితే లాస్ట్ వరకు అల్లటం వలన పగుళ్ళు అలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. సో అది కింద వరకు కూడా ఆయిల్ అనేది బాగా పడుతుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి క్లియర్ అవుతాయి. ఏదైనా ఎక్కడైతే నేను డైరెక్ట్గా రాసేసాను, కానీ గోరువెచ్చగా చేసి రాసుకుంటే మనకు ఏంటంటే రక్త ప్రసరణ బాగా జరిగి ఇంకొంచెం హెయిర్ గ్రోత్కి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా ఎవరైనా నాలాగా ట్రై చేస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేసుకున్నాను. సో ఇందులేఖ గురించి కూడా విన్నాను, నెక్స్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఒక 2-3 మంత్స్ యూజ్ చేశాక అది ఎలా అనిపించిందో దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా దీంతో పాటు మనకు తలస్నానం చేసుకునేటప్పుడు మన ఛానల్లో హెయిర్ కేర్కి సంబంధించిన చాలా హెయిర్ కేర్ ప్యాక్స్ అయితే ఉన్నాయి, వాటిని అప్లై చేసుకొని గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో కానీ, చల్లని నీళ్ళతో కానీ, మైల్డ్ షాంపూతో కానీ, కుంకుడుకాయలతో కానీ తల స్నానం చేయండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, నమస్తే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.